రైతులు ఫ్రీ అయిపోయారు వాళ్ళ ల్యాండ్కి వాల్యూ వచ్చింది వాళ్ళ భూమి హక్కులు వచ్చాయి దానికి విలువ పెరిగింది ఈ రోజు కోట్లాది రూపాయలు రైతులకు బెనిఫిట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే విధంగా రైతన్నలకు మంచి చేస్తే అలా చేయాలి అలా అంటే హక్కులు కల్పించాలి తద్వారా మేలు జరిగిందని చెప్పేది మా మనవిగా విజ్ఞప్తి చేస్తూ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ రిస్క్ లో రిమార్క్స్ లో కాలం సొదిరేశారు అంటే 1932 34లో జరిగిన రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ల రిమార్క్స్ కాలం వదిలేశారు ఆ కాలమ్స్ అన్ని వెరిఫై చేసి ఒప్పించి వాళ్ళందర్ని కూర్చోబెట్టి పరిష్కారం చేసి ఈ రోజు రైతులందరికీ న్యాయం చేయడం జరిగింది అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలా ల్యాండ్స్ కొనిచ్చాం కానీ గత ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు కొనిచ్చాయి కానీ వాటికి విలువ ఉండదు వాటి తాకట్లో ఉంటాయి వాటన్నిటికి జగన్ మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చేసి ఆ అప్పులు ఆయనే తీర్చేసి వాళ్ళకి వాల్యూ పెంచిన పరిస్థితి ఎస్సీ కార్పొరేషన్ కొన్న భూములన్నిటికీ ఈ రోజు స్వేచ్ఛ వచ్చేసింది కార్పొరేషన్ నుంచి వాటిని విడుదల చేసి రైతులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రైతులకు చాలా మేలు జరిగింది ఆ లోన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి ఎంత గొప్ప నిర్ణయం అంతకుముందు ఏమయ్యేది ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ హక్కులన్నీ కూడా కార్పొరేషన్లో ఉంటాయి బ్యాంకులో ఉంటాయి ఆ రైతు సేద్యం చేసుకుంటాడు కానీ అతని హక్కు ఉండదు ఒక లోన్ తీసుకోలేడు ఒక పంట రుణం తీసుకోలేడు ఎస్సీ రైతులంతా నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఆ హక్కులు కల్పించిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు మరి ఎంత గొప్ప విషయం అది అదే 22347 ఎకరాల రైతు ఎకరాల ఎస్సీ ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జరిగిన ల్యాండ్ పర్చేజింగ్ ద్వారా జరిగిన భూములన్నిటి కూడా ఈరోజు దళితులకి హక్కులు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ROFR భూములు అంటే ఫారెస్ట్లో భూములు గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా అక్షరాల 1,56,655 గిరిజన కుటుంబాలకు 3,26,940 ఎకరాలని వాళ్ళకి ఆర్ఓఆర్ పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కులు కల్పించిన పరిస్థితి గిరిజనులందరికీ కూడా గిరిజనులు అంతకుముందు వాళ్ళు లోన్ తీసుకోవడానికి వీల్లేదు పంట రుణం తీసుకోవడానికి వీల్లేదు సబ్సిడీ తీసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా 3,26,942 ఎకరాల్లో 1,56,655 మంది గిరిజన రైతులకి ఈరోజు ఆర్ఓఆర్ పట్టాల ద్వారా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా వాళ్ళ హక్కులు రావడం జరిగిందని చెప్పేది ఈ సందర్భంగా ఇది ఎంత రెవల్యూషనరీ స్టెప్పో దీనికోసం ఎన్ని పోరాటాలు గతంలో జరిగాయో ఎన్ని ఉద్యమాలు జరిగాయో ఎన్ని హింసాయుత్మ సంఘటనలు జరిగాయో మనం చెప్పలేము అవన్నిటికీ కూడా ముగింపు పలికినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతాల్లో ఒక గౌరవాన్ని గిరిజనులకి వాళ్ళ అటవీ హక్కులు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం లంక భూములు మన ప్రాంతాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో గోదావరి పరిప్రాంత ప్రాంతాల్లో లంక భూములు ఉంటాయి లంకలు ఉన్నాయి వాటికి ఎలాంటి హక్కులు ఉండో వాళ్ళకు కూడా హక్కులు కల్పించి వాళ్ళకు కూడా లోన్స్ వచ్చే విధంగా వాళ్ళు అనేక ప్రభుత్వం యొక్క అవకాశాలు పొందే విధంగా వారికి కూడా ఏబీసీ అనే క్లాసులుగా వివరించి ఏబీలకు సంబంధించి డీకే పట్టాలు ఇచ్చారు సి కేటగిరీకి సంబంధించి లీజ్ పట్టాలు ఇచ్చారు ఏక సాల్ పట్టా అంటారు వాటిని ఇచ్చేసి ఆ విధంగా లంక రైతులను కూడా ఆదుకొని ఈరోజు వాళ్ళ గౌరవాన్ని పెంచిన పరిస్థితిని మన కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం అలాంటి రైతులు ఇప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని కూడా సుమారు 9,064 ఎకరాలు సుమారు ఎన్ని కుటుంబ ఎంతమంది నిరుపేద 17,768 మంది కుటుంబాలకి మేలు జరిగింది ఈ లంక భూముల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఇనాం భూములు అంటే సర్వీస్ ఇనాం ఉంటుంది పూజారికి ఉంటుంది లేకపోతే నాయి బ్రాహ్మణులకు ఉంటుంది మన కుమ్మర సోదరులకు ఉంటుంది సాలివాహనులకు ఉంటుంది ఇలాగ సర్వీస్ భూములు మన తరతరాలుగా దేవాలయాల కింద ఉంటుంది ఆ ఇనాం భూములకి ఎలాంటి హక్కులు లేవు వాళ్ళు దాన్ని ఏం చేయలేరు కుటుంబాలు పెరిగిపోయినాయి దాన్ని ఏమి చేయలేరు దానికి ఒక హక్కులు కల్పించి ఆ చట్టానికి ఇనాం భూముల చట్టానికి కూడా దానికి ఇవన్నీ కూడా 100 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదు ఎవరు కూడా ఈ విషయాలని దొరికి వెళ్ళలేదు ఎందుకు మాకెందుకు అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోయారు వాటిని దాటవేశారు అవన్నీ కోర్టు లిటిగేషన్లు రకరకాల లిటిగేషన్లు పడి తగాదాలు జరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా నష్టం జరిగింది వాటన్నిటి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విముక్తి కల్పించారు ఇన్ని వేల మంది పేదలకు భూపంపిణీ మరో కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఈరోజు పట్టాలు ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇన్ని మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇళ్ల స్థలాలు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇళ్ల స్థలాల గురించి చెప్పాలి ఇళ్ల స్థలాల ద్వారా ఎంత మేలు జరిగింది ఇళ్ల స్థలాల ద్వారా జరిగిన మేలు చెప్పాలంటే సుమారు 17,005 లేఅవుట్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా
ముప్పై లక్షల 65,315 మంది అక్క చెల్లెళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. బహుశా ఇళ్ల స్థలాలు 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది నాకు తెలిసి చైనా రెవల్యూషన్లో రష్యా రెవల్యూషన్లో జరిగింది లేదో నాకు తెలియదు. ప్రపంచంలో మాత్రం ఎక్కడ జరగదు. ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వన్ పెన్ స్ట్రోక్తో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ దేశంలో ఎవరికి ఇవ్వలేదు. ప్రపంచంలో ఉన్న చైనా రష్యా విప్లవాల్లో ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. అంత రెవల్యూషనరీ స్టెప్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. వాటిలో ఇళ్ళు కడతా ఉన్నారు. వాటి విలువ లెక్కేస్తే ఈ 30 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల విలువ ఈ సంవత్సరం మన ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ మార్కెట్ వాల్యూ చూస్తే సుమారు 100,000 కోట్ల రూపాయలు ఉంటుంది అనేది మార్కెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఎంత వాల్యూ పేదవాళ్ళకి అందింది? 30 లక్షల మంది కుటుంబాలకి 100,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ జరగటం అంటే ఇది చారిత్రాత్మక నిర్ణయం కదా, ఇది రెవల్యూషన్ స్టెప్ కాదా అని చెప్పి ప్రతిపక్షాలు నేను ప్రశ్నిస్తాను. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు తమరు చేశారా, మీ ప్రభుత్వాలు చేశారా అని చెప్పి, మీ సుదీర్ఘమైన పరిపాలన చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా బటన్ నొక్కుడు అనేది ఒక ఆర్థిక శాస్త్రంలో కొత్త పదజాలం వచ్చింది, కొత్త పదబంధం వచ్చింది.